Hi friends, welcome to Mana Cooking Style. ఈ రోజు మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చాలా ఈజీగా హెల్తీగా ఎగ్ ఆమ్లెట్ చూపిస్తున్నా ఫ్రెండ్స్. అది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ నేను స్టవ్ పైన నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకున్నా. దానికి నేను కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నా. ఇప్పుడు నేను ఒక బ్రెడ్ పీసెస్ని తీసుకుని లైట్గా రెండు వైపులా రోస్ట్ చేసుకుంటా. ఈ బ్రెడ్ పీస్ అని నేను ఇంకో వైపు టర్న్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని మనం తీసేసుకుందాం. రెండు వైపులా ఇట్లా రోస్ట్ చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకుందాం. ఇక్కడ నేను 2 బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి. ఈ విధంగా నేను 2 బ్రెడ్ పీసెస్ని రోస్ట్ చేసుకుని పెట్టుకున్నాను. నేను ఒక బౌల్ తీసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనము ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నాను 2 బ్రెడ్ పీసెస్కి. ఇప్పుడు వీటిని బాగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను బాగా బీట్ చేసుకున్నాను ఎగ్స్ని. ఇప్పుడు దేంట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, స్వీట్ కార్న్ ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను, అవి కూడా వేసుకుంటున్నా. కొద్దిగా కొత్తిమీర, ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా గరం మసాలా. వీటన్నిటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ నేను స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకున్నా. దీనికి ఇప్పుడు నేను ఆయిల్ అప్లై చేస్తున్నా. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం కలుపుకున్న ఎగ్ బీట్ని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం రోస్ట్ చేసుకున్న బ్రెడ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు మూత ఒక 3 మినిట్స్ ఇది కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మరోవైపు దీన్ని టర్న్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి దీన్ని. ఈ విధంగా రెండు వైపులా కుక్ చేసుకోవాలి. అయిపోయింది బ్రెడ్ ఆమ్లెట్. మనం ఇది ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. అదేవిధంగా ఇంకోటి కూడా మనం అలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చాలా ఈజీగా తొందరగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎగ్ ఆమ్లెట్. మీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ మై ఛానల్.